హరి ఓం తత్సత్ మొఘలు సామ్రాజ్యము మరియు మొఘలు రాజులు అప్రతిహతంగా పరిపాలించారు వాళ్ళని ఎదిరించిన వీరుడే లేడు ఏడు ఏళ్ళు పరిపాలించారు అది ఇదే జబ్బులు చరుచుకుంటూ ఉంటారు ఈ జిహాదీ మతోన్మాదులు కానీ మన చరిత్ర అంతా కూడా కలుషితం చేసి అసలైన హీరోలను దాచిపెట్టారు అని పరిశు చరిత్రను పరిశోధించిన వాళ్ళకి ఎవరికైనా తెలిసిపోతుంది ఇటువంటి ఈ మొఘలు రాజుల్ని ముఖ్యంగా ఔరంగజేబు అను ఒక తలకి మదమెక్కిన ఈ మతోన్మాది నడ్డి విరిచిన ఒక మహావీరుడు గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆయన పేరే లసిత్ బోర్పుఖాన్ ఈ లసిత్ బోర్పుఖాన్ గురించే చాలామంది చెప్పుకుంటారు కానీ ఈ లసిత్ బోర్పుఖాన్ ఒక్కరే కాదు వాళ్ళ యొక్క అహోం రాజులు అందరూ కూడా మీసం మెలితెప్పి మెలితెప్పి ఈ జీహాదీ మతోన్మాదుల్ని తరిమి కొట్టిన మునగాళ్లే వాళ్ళందరూ ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదు పదిహేడు సార్లు ఈ జీహాదీ మతోన్మాదులను తమ రాజ్యం నుంచి తరిమి కొట్టి ప్రతిసారి వాళ్ళకి ఓటమి రుచి చూపించారు మనం అదేదో మా గజిని పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు మళ్ళీ మళ్ళీ దండయాత్రలు చేశాడు అతను నిరాశపడకుండా అని చెప్పుకుంటూ ఉంటాం అది పూర్తిగా అబద్ధం వాడు చేసిందంతా వాడు ఒక రాజు కాదు వాడు దండయాత్రలు చేయదు వాడు ఒక దోపిడీ దొంగ పదిహేడు సార్లు వచ్చి దోపిడీ దోచుకొని వెళ్ళిపోయాడు అంతే కానీ ఇక్కడ మన అహోం రాజులు మాత్రం పదిహేడు సార్లు ఈ మొఘల రాజులను తరిమి తరిమి కొట్టారు మొఘల సైనికులు బ్రహ్మపుత్రి బ్రహ్మపుత్ర నదీ తీరాన ఉన్న ఈ రాజ్యంపై యుద్ధానికి వెళ్లే ముందు చావుకు ప్రిపేర్ అయి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా పదిహేడు సార్లు జరిగిన యుద్ధంలో తిరిగి ప్రాణాలతో వెనక్కి రాలేదు కాబట్టి అందుకే వాళ్ళు తమకు తాము అంత్యక్రియలు నిర్వహించుకొని మరీ ఆ యుద్ధానికి వెళ్ళే వాళ్ళంటే అతిశయోక్తి కాదు వీళ్ళు అక్కడ అడుగు పెట్టిన తర్వాత అప్పటికప్పుడు టెంపరీగా జయించినట్టే వాళ్ళకి విజయం లభిస్తుంది కానీ తరువాత మళ్ళీ ఈ అహోం రాజ్యంలోని ఆ మహావీరులు వీళ్ళ తలకాయలు తెగనరికి ముక్కల ముక్కల కింద కైమా కొట్టి తిరిగి మొఘల రాజ్యానికి పార్సిల్ చేసేవాళ్ళు ఈ అహోం రాజ్యాన్ని మయన్మార్ నుంచి వచ్చిన కొంతమంది మహావీరులు స్థాపించారు వాళ్ళు ఒరిజినల్గా హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళు అయినప్పటికీ అక్కడ ఆ బర్మాలో వాళ్ళ యొక్క దేవుళ్ళు మరియు మన హిందూ దేవుళ్ళు కొంచెం విభిన్నంగా ఉండేవాళ్ళు అది కూడా హిందూ మతమే కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేశంలోని ఈ దేవుళ్ళను పూజిస్తూ గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించి వాళ్ళు ఒక నిజమైన హిందువుల్లా జీవించారు వాళ్ళు చాలా పరాక్రమం కలిగి కలిగిన మహారాజులు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఎంతోమంది ఇస్లామిక్ రాజులు భారతదేశం మీద దండయాత్రలు చేస్తూ ఇక్కడ ఆక్రమించుకుంటూ అరాజకాలు చేస్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా ఢిల్లీ పంజాబ్ మరియు నార్త్ ఇండియా మీద వీళ్ళు ఎక్కువగా దండయాత్రలు చేసేవాళ్ళు కానీ అహోం సామ్రాజ్యాన్ని మాత్రమే ఒక్క విదేశీ రాజు కూడా ఆక్రమించలేకపోయాడు ఒక్క జిహాదీ మతోన్మాదు కూడా అక్కడ అడుగు పెట్టలేకపోయాడు పెట్టినా తిరిగి ప్రాణాలతో బయటపడలేకపోయాడు అసలు దీనికి కారణం ఎవరంటారు ఆ అహోం రాజుల యొక్క ఆత్మాభిమానము వారి యొక్క ఆత్మగౌరవము వాళ్ళ యొక్క ప్రాణత్యాగము మొదటగా షాజహాన్ సమయంలో ఈ అహోం సామ్రాజ్యం మీద దాడి చేశారు అక్కడ ఉన్న బెంగాల్ గవర్నరు యొక్క ఒకనొక వ్యాపారవేత్త ఈ అహోం రాజ్యంలోకి వెళ్ళి తలదాచుకున్నాడు అతను ఈ బెంగాల్ కింద దగ్గర ఏదో దొంగిలించాడంట అలా మా దగ్గర ఉన్న దొంగకి మీరు ఆశ్రయం ఇచ్చారు అనే ఉద్దేశంతో పదివేల మంది సైనికులతో అహోం రాజ్యం మీద మెరుపు దాడి చేశారు మొగలులు ఆ మెరుపు దాడిని ముందుగా ఊహించలేకపోయినా ఈ అహోం రాజులు అహోం సైన్యము ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది అది కేవలం వాళ్ళకి ఒక గుణపాఠం మాత్రమే కేవలం రెండు నెలల వ్యవధిలో వాళ్ళు తిరిగి సైన్యాన్నంతా కూడా సమీకరించుకొని తిరిగి మెరుపు దాడి చేసి ఈ మొఘలు సైన్యాల్ని తరిమి తరిమి కొట్టారు అదే అహోం రాజుల యొక్క చావు దెబ్బ ఆ దెబ్బను రుచి చూసిన తర్వాత మొగలులు చాలా సమయం వరకు అటు వెళ్ళలేదు తర్వాత మళ్ళీ ఈ తుగ్లక్ సుల్తానులు అలియా షాహీలు ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా ఈ అహోం రాజులపై దాడి చేసి ఘోరంగా ఓడిపోయి తర్వాత తోకముడిచి పారిపోయారు ఇలా ఎంతోమంది మొగలు రాజులు వరుసగా అహోం రాజుల మీద దాడి చేయడం చావు దెబ్బతిని మళ్ళీ కన్ను చావు తప్పి కన్ను వెనక్కి రావడం ఈ విధంగా చేస్తూ వచ్చారు అలా అలా నెమ్మదిగా ఔరంగజేబు శకం అయితే వచ్చింది ఈ ఔరంగజేబు శకం వచ్చిన తరువాత అసలైన మహాయుద్ధం ప్రారంభమైంది ఎలాగైనా సరే ఈ అహోం సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసి ఈ మొగలు రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించాలని ఈ ఔరంగజేబు కళలు కన్నాడు వాడు కన్న కళలన్నీ కళ్ళల్లాగే మిగిలిపోయాయి వాడి రాజ్యము మరియు వాడి ఖజానా వాడి సైన్యము సర్వనాశనం అవ్వడమే కానీ కనీసం ఒక్క మొఘలు సైనికుడు కూడా అహోం రాజ్యంలో అడుగుపెట్టి ప్రాణాలతో తిరిగి రాలేదు అహోం రాజులు తమ యొక్క జాగ్రఫీని చాలా జాగ్రత్తగా వాడుకున్నారు తమ యొక్క అహోం సామ్రాజ్యం జాగ్రఫీ కనుక చూసినట్లయితే ఈ రాజ్యం బ్రహ్మపుత్ర నది తీరాన దట్టమైన అడవులతో పెద్ద పెద్ద కొండలతో సరౌండ్ చేయబడి ఉంటుంది ఏదైనా రాజ్యం అహోం రాజ్యానికి చేరుకోవాలి అంటే కేవలం రెండే రెండు మార్గాలు మొట్టమొదటిది అందరూ ఎక్కువగా వాడే బ్రహ్మపుత్ర నది మార్గం బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళు పడవల్లో అహోం రాజ్యానికి చేరుకోవాలి లేదా పక్కన ఉండే దారుణమైన ఒక అటవీ ప్రాంతం ద్వారా చేరుకోవాలి ఆ అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద కొండలు దానికి అడ్డంగా ఉన్నాయి పదహారు వందల అరవై ఒకటో సంవత్సరంలో ఔరంగజేబు తనకు విశ్వాసపాత్రులైన ఇద్దరు ముఖ్య సే సేనాధిపతుల్ని అహోం రాజ్యం మీదకి పంపించాడు మీర్ జుమ్లా మరియు దిల్ ఖాన్లు వీళ్ళిద్దరూ హిందూ రాజ్యాలపై పడి ఆ హిందూ రాజ్యాలని సర్వనాశనం చేయడంలో సిద్ధవే అన్వేషణ చేయగలిగిన వాళ్ళు వాళ్ళు ఈ అహోం రాజ్యంపై దాడి చేయడంతో అహోం రాజు అప్పటికి రెడీగా లేడు ఇంకా వాళ్ళ దేశంలో అంతర్యుద్ధం నడుస్తూ ఉంది దీనివల్ల ఆ అహోం రాజు ఈ ఔరంగజేబు సైన్యాన్ని సరిగ్గా తిప్పికొట్టలేకపోయాడు అందువల్ల ఆ రాజు అయిన రాజేంద్ర సింగ్ ఈ మొఘలు సైన్య శక్తికి తలొగ్గి ఈ మొగలు రాజులతో చాలా అవమానకరమైన సంధి చేసుకోవాల్సి వచ్చింది ఈ సంధిలో భాగంగా గౌహటి ప్రాంతాన్ని అహోం రాజు మొఘలు రాజ్యానికి అప్పగించాడు ఇంకా భారీ ఎత్తున ధనము అంటే దరిదాపు మూడు లక్షల బంగారు నాణ్యాలు ఇంకా లక్ష వెండి నాణ్యాలు ఇంకా ఒక ఐదు వందల యుద్ధ ఏనుగులు అతను ఈ సంధిలో భాగంగా ఔరంగజేబుకు మోహరంగా చెల్లించాల్సి వచ్చింది ఇంకా చాలా చాలా అవమానకరమైన విషయం ఏమిటంటే అహోం రాజు తన సొంత కూతురిని ఈ మొఘల రాజైన ఔరంగజేబు సెక్స్ స్లేవ్గా పంపించాల్సి వచ్చింది దీనిని ఈ విషయం తలుచుకొని తలుచుకొని ఆ అహోం రాజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ అదే దిగులుతో మంచం పట్టి మరణించాడు తరువాత అతని కొడుకైన రాజేంద్ర సింగ్ రాజయ్యాడు ఈ రాజేంద్ర సింగ్ చిన్నప్పుడే ఒక ప్రమాణం చేసి ఈ సింహాసనం ఎక్కాడు ఏదో ఒక రోజు నేను ఈ అహోం రాజ్యంలో నుంచి ఈ జిహాదీ మతోన్మాదుల్ని తరిమివేసి తిరిగి ఈ రాజ్యానికి పూర్వ శోభను తీసుకొస్తాను ఈ ఔరంగజేబు కాడికి తన జీవితంలో మర్చిపోని మర్చిపోలేని ఒక గుణపాఠం నేర్పిస్తానని ఇతను ప్రమాణం చేసి మరి సింహాసనం ఎక్కాడు కొద్ది రోజులకు తన యొక్క ఈ మహాకార్యాన్ని మహాయుద్ధాన్ని ప్రారంభించాడు ఇక్కడే మనకి లచిత్ బోర్పుఖాన్ యొక్క సౌర్యగాథ మొదలవుతుంది పదహారు వందల ఇరవయ సంవత్సరంలో అహోం రాజ్యంలో లచిత్ బోర్ బోర్పుఖాన్ జన్మించారు ఇతని యొక్క అసలు పేరు లచిత్ బోర్పుఖాన్ అంటే మిలిటరీ ఆఫీసర్ యొక్క ర్యాంక్ అనమాట అది అంటే బ్రిగేడియరు మనం లెఫ్టినెంట్ కల్నల్ అంటూ ఉంటాం కదా అలా అనమాట ఇలా ఈ లచిత్ గారు చిన్నప్పటి నుంచే అనేక యుద్ధ విద్యల్లో ఆరితేరారు ఇతనికి యుద్ధ విద్యలు అంటే చాలా ఆసక్తి అందుకని ఇతను చిన్న చాలా చిన్న వయసులోనే సైన్యంలో ప్రవేశించి సైన్యంలో అంచెలెంచెలుగా ఎదుగుతూ అతను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అతను రాజకీయ పర్సనల్ గార్డ్గా కూడా పనిచేశాడు రాజ్యంలోని గుర్రాలను మెయింటైన్ చేసే గుర్రపుశాలకు అతను డైరెక్టర్గా పనిచేశాడు ఇంకా అతను సైన్యంలో అనేక పదవుల్లో కమాండర్ స్థాయిలో బ్రిగేడర్ స్థాయిలో అనేక పదవుల్లో రాణించాడు ఇలా తన యొక్క ప్రతిభతో అతను రాజుగారి యొక్క కంట్లో పడ్డాడు రాజుగారు లచిత్ని సర్వ సైన్యాధిపతిగా నియమించాడు ఆ సర్వసైన్యాధిపతి యొక్క పేరే బోర్పుఖాన్ అందుకే లచిత్కు లచిత్ బోర్ పుఖాన్ అనే పేరు స్థిరపడింది కానీ తమాషా ఏమిటంటే లచిత్కి ఏదీ కూడా పూలబాటగా కనిపించలేదు అన్ని ముళ్ళబాటలే ఎందుకంటే అతను ఎప్పుడైతే సర్వ సైన్యాధిపతిగా ఇన్ఛార్జి తీసుకున్నాడో అప్పటి నుంచి సవాళ్ల మీద సవాళ్ళు ఎదురయ్యి ఎదురయ్యాయి ఒకటి రాజుకారు చేసిన గొప్ప ప్రతిజ్ఞ మొగలు రాజ మొగలు సైనికుల్ని తరిమి కొట్టి మనం పూర్తి స్వరాజ్యాన్ని పొందాలనే ప్రతిజ్ఞ మరియు నిరాశతో ఈ మొఘలు సైనికుల దాడితో కొంత ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పోగొట్టుకున్న సైనికుల్లో తిరిగి కాన్ఫిడెన్ కాన్ఫిడెన్స్ నింపేటువంటి ఒక మహత్తరమైన పని ఈ సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ లచిత్ బోర్పుకాను కేవలం నాలుగు సంవత్సరాల్లో తన సైన్యాన్ని సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని కొత్త జవసత్వాలను నింపి ఒక తిరుగులేని మేటి ఆర్మీగా తయారు చేశాడు తన సైన్యాన్ని ముఖ్యంగా విలువిద్యులో బాగా నిష్ణాతులుగా చేశాడు ఇంకా తన సైన్యాన్ని నేవల్ బ్యాటిల్లో నేవల్ టాక్టిక్స్లో ఆరితేరేలా చేశాడు ఎందుకంటే తన సైన్యం ఎక్కువ శాతం నేవల్ బ్యాటిల్లోనే యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పేసి అప్పుడే ముందుగానే లచిత్ గారు ఊహించారు పదహారు వందల అరవై ఏడవ సంవత్సరంలో గౌహాటి కోటను మొఘల ఆక్రమణ నుంచి విడిపించే సమయం వచ్చింది వాటిని గెలవాలంటే ముందుగా ఈ తాకులీ కోటను గెలవాలి కోటను గెలవడానికి లసిత్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశాడు ఈ కోటను ఆక్రమించడానికి వెళ్లే ముందే కొంతమంది బాగా ధైర్యవంతులు మంచి చాకచక్యం కలిగిన నిపుణులతో ఈ కోటలోకి వాళ్ళు చొరబడి వాళ్ళు మొగలుల యొక్క ఫిరంగుల్లో నీళ్లు పోసి అవి పనికి రాకుండా చేశారు మరుసటి రోజు సూర్యుడు ఉదయించేసరికే ఈ బ్రాడ్ డే లైట్లో చాలా తక్కువ మంది సైనికులతో రచిత్ బోర్పుకాను కోటపై మెరుపు దాడి చేశాడు ఆ మెరుపు దాడిని చూసి సర్ప్రైజ్ అయిన మొగలు సైనికులు తమ ఫిరంగుల్ని ఈ అహోం సైనికులపై ఎక్కుపెట్టారు అవి నీళ్లు పోసి సరిగా పనిచేయకపోవడంతో వాళ్ళు తుస్సుమని లచిత్కు లొంగిపోయారు తమ సైనికులు ఈ విధంగా ఒక హిందూ సైన్యం చేతిలో అది కూడా చాలా చిన్న రాజ్యంలోని సైనికుల ముందు ఓడిపోవడం ఔరంగజేబుకు ఒక పెద్ద అవమానంగా తయారైంది ఏదో ఒక విధంగా ఈ లచిత బోర్ మరియు అహోం రాజ్యాన్ని సర్వనాశనం చేయాలి ఎలాగైనా సరే అని చెప్పి ఔరంగజేబు ఈసారి చాలా పెద్ద ప్లాన్ వేశాడు ఔరంగజేబు రాజపూతు సైనికుల్ని ఈపై ఈ యుద్ధానికి వాడాలనుకున్నాడు మొఘలు సామ్రాజ్యంలో రాజపూతు రాజులు కొంతమంది మొఘలు సామ్రాజ్యంలో సర్దారులుగా మరియు వాళ్ళ సామంత రాజులుగా ఉండేవాళ్ళు అటువంటి ఒకనొక రోజు ఒకనొక రాజు అంబర్కు చెందిన రామ్ సింగ్ ఈయన కూడా మహావీరుడు ఈయన యొక్క వీరత్వాన్ని ఉపయోగించి లచిత బోర్పుకాన్ని మట్టు ఔరంగజేబు ఈ రామ్ సింగ్ యొక్క నాయకత్వంలో ఒక మహత్తరమైన సైన్యాన్ని తయారు చేసి అహోం రాజ్యం మీదకి పంపించాడు ఔరంగజేబు ముప్పై వేల మంది ఫుడ్ సోల్జర్స్ పద్దెనిమిది వేల మంది గుర్రం మీద యుద్ధం చేసేవాళ్ళు ఇంకా పద్దెనిమిది వేల మంది ఆర్చర్లు ఇంకా దరిదాపు నాలుగు వందల పడవలు నేవీ ఇంకా కేవలరీ మరియు ఫుడ్ సోల్జర్సు ఇంకా భయంకరమైన ఆయుధాలు ఇటువంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించి పంపించాడు ఈ సైన్యం యొక్క సంఖ్య దరిదాపు ఎనభై వేల నుంచి ఒక లక్ష వరకు ఉండవచ్చని ఒక అంచనా కానీ అవతలి వైపు ఎంతమంది ఉన్నారు కేవలం పది నుంచి ఇరవై వేల మంది సైనికుల కంటే ఎక్కువ మంది లేరు ఔరంగజేబు నుంచి ఇటువంటి భయంకరమైన రెస్పాన్స్ వస్తుంది అన్న విషయం లచిత్ బోర్పుకానికి ఎప్పుడో తెలుసు అందుకే దీనికి కొన్ని సంవత్సరాల నుంచి లచిత్ బోర్పుకాను కసరత్తు చేస్తూ దీనికి రెడీ అవుతూనే ఉన్నాడు ఇంత పెద్ద సైన్యంతో ఓపెన్ బ్యాటిల్ చేయడం ఆత్మహత్య సదృశ్యం అని తెలుసుకున్న లచిత్ బోర్పుకాను గెరిల్లా యుద్ధమే దీనికి సరైన దారి అని తెలుసుకున్నాడు అహోం రాజ్యంలో కొండలకు కొదవలేదు అహోం రాజ్యంలోకి ప్రవేశించాలంటే రెండు పెద్ద పెద్ద కొండల మధ్యలోంచి ప్రవేశించాలి ఈ కొండల మధ్య ప్రదేశం కేవలం ఒక కిలోమీటర్ కంటే వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద సైన్యమైనా సరే ఒక్కసారిగా ప్రవేశించలేదు అటువంటి నేరో బాటిల్ నెక్ పాయింట్స్ని మన లచిత్ బోర్పుకాను ముందుగానే తన సైనికులతో నింపి ఉంచి ఆ నేరో బాటిల్ నెక్ నుంచి వచ్చే మొఘల సైనికుల్ని ఊచకోత కోయడం ప్రారంభించాడు లచిత్ బోర్పుకాను చాలా సిన్సియర్గా ఉండేవాడు తన పరాభేదం భేదం లేకుండా తన సొంత బంధువులపై కూడా కర్కశంగా ఆయన వ్యవహరించేవాడు తన సొంత మామ ఒక మిలిటరీ పోస్ట్ని కాపలా కాస్తూ ఉన్నప్పుడు ఒక రోజంతా రాత్రి కాపలా కాయకుండా నిద్రపోయాడు ఆ విషయం తెలుసుకున్న లచిత్ బోర్పుకాను అప్పట్లో ఉన్న ఆ మిలిటరీ కోడ్ ప్రకారం ఆయన తల వెంటనే నరికి పారేశాడు దీన్ని చూసి లచిత్ బోర్పుఖాను సైనికులందరూ భయపడిపోయారు సొంత బంధువులకే ఆయన ఇటువంటి శిక్షలు వేస్తూ ఉంటే ఇక మన సంగతి ఏమిటి అని చెప్పి వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేయడం ప్రారంభించారు ఇంకా ఆయన యొక్క లీడర్షిప్ని ఆయన చాలా అభిమానించారు సైనికులు ఇలా లచిత్ బోర్పుకాను వెంట నడవడంతో ఆయన సైన్యం ఒక తిరుగులేని ఒక మహాశక్తిగా మారింది మొఘలు సైనికులు లచిత్ సైన్యాన్ని నేరుగా ఓ ఓడించలేక ఆ సైన్యంలోని ముఖ్యమైన జనరల్స్కు కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని వసిపరుచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారు కానీ అవన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి అవన్నీ విఫలమవడంతో ఈ మొఘలు సైనికులు ఒక ఎత్తుగడ పన్నారు మనం అహోం సైనికుల్ని గెరిల్లా యుద్ధంలో ఓడించలేము కనీసం ఒక ఫేస్ టు ఫేస్ యుద్ధంలో అయితే ఓడించే అవకాశం ఉందని తెలుసుకున్న ఈ మొఘలు సైనికులు అహోం రాజుకి ఒక లెటర్ రాశారు మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాతో యుద్ధం చేయండి మీరు పిరికి పందల్లా కొండల్లో దాంకొని యుద్ధం చేస్తారు మీరు దద్దమ్ములు అని రకరకాలుగా అహోం రాజుని అవమానిస్తూ ఆ లెటర్ రాశాడు కానీ అహోం రాజుకి మన బోర్ లచిత్ బోర్పుఖాన్ గారు చాలా నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సైన్యం పెద్దది మన సైన్యం చి చిన్నది కాబట్టి గెరిల్లా యుద్ధమే కరెక్ట్ అని కానీ అహోం రాజు మన లచిత్ గారి మాటలను పక్కన పెట్టి ఫేస్ టు ఫేస్ యుద్ధానికి ముందుకు వెళ్ళారు కానీ లచిత్ గారు ముందుగానే చెప్పినట్టు ఆ యుద్ధంలో బాగా దెబ్బతిని అహోం సైన్యం తన పదివేల మంది అత్యంత గొప్ప యోధుల్ని పోగొట్టుకుంది కానీ లక్కీగా ఆ యుద్ధంలో లచిత్ బోర్పుఖాన్ ప్రాణాలతో బయటపడ్డాడు పదహారు వందల డెబ్బై సంవత్సరంలో అహోంరాజు అనారోగ్యంతో చనిపోయాడు తరువాత లచిత్ బోర్పుఖాన్ గారు కూడా అనారోగ్యం పాలయ్యారు అప్పుడు ఆయన తరువాత కొత్త రాజు అప్పుడే రాజ్య రాజ్యాధికారం చేపట్టారు అహోం రాజు ఈ విధంగా బలహీనపడడం గమనించిన మొఘల చక్రవర్తి ఐర ఔరంగజేబు ఈసారి అహోం రాజ్యాన్ని పూర్తిగా ఫినిష్ చేసేద్దాము అని చెప్పేసి నలభై పెద్ద పెద్ద యుద్ధ నౌకలను బ్రహ్మపుత్ర నది వైపు పంపాడు పద పదహారు వందల ఒకటిలో జరిగిన ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ సరై ఘాట్ అంటారు తమ వైపుగా వస్తున్న మొఘలను నౌకలను మొఘలు సైన్యాన్ని చూసి అహోం సైనికులు వెనక్కి తగ్గారు తీ పారిపోవడం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న లచిత్ బోర్పుకాను తాను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ కూడా తాను కత్తి తీసుకొని నేరుగా యుద్ధ యుద్ధరంగంలో పాల్గొన్నాడు తన ఏడు యుద్ధ నౌకల్ని ఉపయోగించి ఆ నౌకల్ని టాక్టికల్గా ఒక చిన్న పాయింట్లో నిలిపి అతను పెద్ద పెద్ద మొగలు నౌకల్ని ముంచివేయడం తన సైనికులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంత పెద్ద మొఘల సైన్యాన్ని మనం ఓడించగలం అనే ధైర్యాన్ని కూడా కలిగించింది అప్పుడు లచిత్ బోర్పుకాను మీరు యుద్ధం చేసినా చేయకపోయినా మీరు పారిపోయినా నేను మాత్రం ఈ యుద్ధంలో నుంచి వెనకడుగు వేయను నా రాజు కోసం రాజ్యం కోసం యుద్ధం చేస్తాను స్వరాజ్య స్థాపనే నా లక్ష్యం అని చెప్పేసి లచిత్ బోర్పుకాను ఆరోగ్యం బాగా లేకపోయినా ఇలా యుద్ధం చేసి వీరత్వంతో ఎంతోమంది మొఘలు సైనికుల్ని ముక్కలు ముక్కలుగా నరకడం చూసినా ప్రతి అహోం పౌరుడు కూడా కత్తి పట్టుకొని ఆ యుద్ధంలో పాల్గొన్నాడు ప్రతి అహోం పౌరుడు సైనికుడు కత్తి పట్టుకొని యుద్ధంలో దిగేసరికే మొగలు సైన్యం తోకముడిచి తుర్రుమని పారిపోవాల్సి వచ్చింది ఈ యుద్ధంలో చావు దెబ్బతిన్న ఔరంగజేబు మొగలు సైనికులు తిరిగి అహోం రాజ్యం వైపు కన్నెత్తి చూడలేదు ఇప్పటికీ మన నేవీలో లచిత్ బోర్పుఖాన్ గారి పేరు మీద ఒక పెద్ద మెడల్ ఉంది నేవీలో ధైర్య సాహసాలు చూపించిన వారికి ఈ మెడల్ను అందిస్తారు